బుడిగా డ్రాంబజన్ చేస్తాడట నడుం కట్టు కట్టాడు ఇదే మా ఊరి కోలాటం బ్యాచ్ బ్యాంకాక్ లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా చూడండి ఎంతమంది ఉన్నారో ఉగాది పండుగ బతుకమ్మ సంబరాలు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మామూలుగా ఉండదు కదా నేను బుడ్డిది రెండు రోజుల నుండి డాన్సులు తెగ ప్రాక్టీస్ చేసాము అంటే దానికి ఒక పాట నేర్పించాను అన్నమాట నిన్న అయితే నేను బతుకమ్మ సాంగ్ ప్రాక్టీస్ చేశాను కోలాటం కూడా ఉందన్నమాట కోలాటాలు ఇంకా హడావిడి హడావిడి చాలా సరదాగా ఉండబోతుంది మీకు కూడా అంత ప్రతిదీ చూపించాలనుకుంటున్నాను మొత్తం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ఇంకా అక్కడే అన్నమాట ఫంక్షన్ హాల్లోని ఏదో ఆడిటోరియంలో చేస్తున్నట్టున్నారు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క దగ్గర చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం థాయిలాండ్లో ఉగాది పండుగ సెలబ్రేషన్స్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా అంటే ఆ టైంలో ఇండియాలో ఉండేదాన్ని అనమాట ప్రతిసారి ఉగాది ఇండియాలోనే చేసుకుండేదాన్ని థాయిలాండ్లో ఎప్పుడు అంత ఎక్కువ చేసుకోలేదు ఎప్పుడో ఒక సంవత్సరం చేసుకునేట్టు గుర్తు కోవిడ్ టైంలో 3 సంవత్సరాల వరకు పండుగ ఏమీ చేయలేదు అనమాట ఏ పండుగ చేయలేదు ఇప్పుడు మళ్ళీ గ్రాండ్గా అవబోతుంది నాతో పాటు మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు 9 కల్లా వచ్చిమన్నారు అక్కడికి కాకపోతే ఇప్పుడే మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట మామూలుగా బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ 4 ప్లస్ మన బండి కన్నా నా డ్రెస్సే చాలా పెద్దది ఉంది ఇంకా అందుకే మరి బండి వద్దు కారే బుక్ చేసుకుందాం అని చెప్పి కారు గ్రాబ్ బుక్ చేసుకున్నాము మనకు అక్కడ ఓలా ఊబర్ అలాగో ఇక్కడ గ్రాబ్ అలాగనమాట ఒక 10 నిమిషాలు టైం పడుతుంది 10 నిమిషాలు వచ్చేస్తుంది ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇల్లిగోండి ఇల్లు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ మా ఇంటికి ఏదైనా కిరాణా కొట్టని చెప్తాను కదా రే ఏంటి కొనుక్కుంటున్నావు షాన్ ఇదిగోండి ఇల్లు ఇక్కడ చిరుతిళ్ళు కొనుక్కుంటున్నారు హాట్ పింగిల్సా నువ్వు తినగల వేటి కారం కారం అంటావు మళ్ళీ మా ట్యాక్సీ వచ్చింది షాన్ నమ్మదుగా దిగు ఈ ట్యాక్సీ డ్రైవర్కి ఇప్పుడు అడ్రస్ చెప్పాలన్నమాట క్లియర్గా అర్థమైనట్టు ఇక్కడ నుండి ఒక 1/2 గంటనే పడుతుంది వెళ్ళేసరికి కొన్ని వెంటనే తినేయాలి నాన్న ఆకలేస్తే ఉంచుకోవచ్చు కదా ఉంచుకో ఉంచుకో నా బ్యాగ్ ఏదో కాకి వెళ్ళిపోయింది ఉంది కదా అలాగే వీడికి ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మీద కాన్సన్ట్రేషన్ అనమాట ఎక్కడ వదిలేస్తాను ఎక్కడ పడేస్తానని చిన్నప్పుడు అయితే నేను ఎత్తుకునే టైంలో హ్యాండ్ బ్యాగ్ నేను ఒక పక్క వేసుకున్నా కానీ అది పట్టుకుండేవాడు వేరేగా సెపరేట్గా పడిపోద్దేమో అని ట్రాఫిక్ పెద్దగా లేదులేండి రయ్యం అనుకుని వెళ్ళిపోవచ్చు కార్ అతను మేము చెప్పిన లొకేషన్కి బాగానే తీసుకొస్తారు కానీ లొకేషన్ తప్పు అయిపోయింది బ్యాక్ సైడ్ దించారనమాట అక్కడ ఎంట్రన్స్ లేదు అక్కడ నుండి నడుచుకుంటూ చుట్టూ వెళ్తున్నాము ఎప్పుడు రాలేదని చెప్పాం కదా ఇదే ఫస్ట్ టైం అని ఈ ఆడిటోరియంకి అయితే ఎప్పుడూ రాలేదు వచ్చా నడుచుకుంటూ ఎంట్రన్స్లోకి బాగుంది చూడండి అదే టెంపుల్ లాగా ఉంది భలే ఉంది ఆడిటోరియం ఎంట్రన్స్ బంతిపూలు ఇంకా తోరణాలతో బాగా చేశారు డెకరేషన్ ఉగాది వచ్చింది ఇక్కడ నుండే బా స్తంభాలన్నీ డెకరేషన్స్ బాగా చేశారు దీపారాధన జరుగుతుంది నిన్న నైట్ వచ్చి అందరూ చేశారనమాట ఈ డెకరేషన్లన్నీ మన తెలుగు వాళ్ళందరూ నేనైతే రాలేకపోయాను గుడ్డోల వల్ల పిల్లమావడికాయలు ఇదిగోండి స్టేజ్ కింద చిన్న చిన్న మొక్కలు పెట్టారు కదా అవి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇంటికి వెళ్ళి నాటుకోవచ్చు వచ్చిన ఆడపిల్లలందరికీ పసుపు కుంకాలు పంచుతున్నారు ద్వీపప్పు ఉంది ఇది పసుపు కుంకుమలు వస్తుంది ఇదిగోండి ఈ అక్క కూడా పంచుతున్నారు రాశి ఫలాలు చెప్తున్నారు అంటే మకర రాశి చెప్తున్నారు పంచాంగం మన రాశికి సంవత్సరం చాలా బాగా జరుగుతుందంట పిల్లలందరికీ వెనక్కి నెంబర్లు రాశారు ఇప్పుడు ఫ్యాషన్ షో అనమాట అందరూ క్యాట్ వాక్లు నడుస్తారు భరతనాట్యం చేయడానికి రెడీగా ఉంది నువ్వు కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఓహో తినకుండా నెంబర్ అతికించారు వెనకాతల మన ఇషాన్ గడి నెంబరు ఇషిత నెంబర్ హాయ్ మా చెల్లిని చూసావా చూడలేదా నీ డ్రెస్ అదిరిపోయింది నేను అవునా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ బేబీ బుట్టతో బంతిపూలు బుడ్డోళ్ళందరూ లైన్ కట్టుకుని స్టేజ్ ఎక్కిపోయారు పెదరాయుడు గారు కలద్దాలు ఒక్కొక్కరు భలే రెడీ అయ్యారు అసలు పెర్ఫార్మెన్స్లు మరి మామూలుగా ఉండవు మరి నారింజ మిఠాయిలు వచ్చే నారింజ మిఠాయిలు కవర్లో 2 డేస్ ఉన్నాయన్నమాట పక్కనే కప్పులతోనేమో ఉగాది పచ్చడి పంచుతున్నారు టేస్ట్ మాత్రం తీపావకే తిన్నట్టే ఉంది మీ నంబర్ ఎంత పిల్లలందరూ ఒకసారి స్టేజ్ ఎక్కేసరికి జడ్జిలు భయపడిపోయారు దెబ్బకు తల్లిని పిలిచారనమాట ఇంకా అందుకే సైలెంట్గా వెనక నుంచి వెళ్ళి ఇషాన్ గారు వెనకాల సెటిల్ అయిపోలేదు మనం కూడానా ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాడు వీడు మన బుడ్డిగాడు చూడండి ఎలా దూరిపోయాడు అమ్మ డ్రెస్లోని కంగారు పిల్లలాగా మన జాతీయ జెండా పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది బుడ్డిది అంకుల్ గారితో ముచ్చట్లు ఆడడానికి వచ్చింది నాగేంద్ర అంకుల్ గారితో ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కొంచెం పెద్ద పిల్లలకి అనమాట చిన్నపిల్లలందరూ దిగిపోయారు కిందకి వీళ్ళందరూ 6 సంవత్సరాల పైన పిల్లలు
పిల్లలందరూ బుట్ట బొమ్మల్లో బలే రెడీ అయ్యారు. మామూలుగా అయితే మన బుట్టి లేదు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో, కాకపోతే నెమ్మదిగా ఎక్కించారు ఇక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా. 13 మంది ఉన్నారు మొత్తం ఈ పిల్లలందరూ అల్ల బుడ్చొని జెండా పట్టుకుని వెళ్ళగొస్తుంది పరిగెత్తుకొని స్టేజ్ మీదకి రమ్మన్నారు అమ్మలందరినీ మళ్ళీ పిల్లల వెనక అసలు నించోడానికి. బుడిదానికి పాపం 3 రోజుల నుంచి జ్వరం అనమాట, వచ్చి తగ్గింది, నీరసం అయిపోయింది ఫుల్ గా. బుట్టలాడు పట్టలంగా కుట్టించాను, అదేమి వద్దు సింపుల్ గా ఇదే వేసుకుంటాను అన్నది. క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. థాయిలాండ్ లో కూడా భరతనాట్యం లాంటివి నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. ఈ పిల్లలిద్దరు అక్క చెల్లెళ్ళే, అటు పక్కన్న అమ్మాయి అక్క, ఇటు పక్కన్న అమ్మాయి చెల్లి. చూడముచ్చటగా ఉంటాయి ఇలాంటి నాట్యాలు. ఇంకా అందరూ ప్రశాంతంగా చూస్తున్నారనమాట, మేము మాత్రం స్టేజ్ కింద వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నాం అందరూను. యాంకర్ అక్క బిజీగా ఉన్నారు, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు కానీ. ఇదిగోండి మొత్తం అందరూ మన తెలుగు వాళ్ళే, మేమందరం ఫోటోగ్రాఫర్ నడ్డేస్తున్నామంట వీడియో తీయకుండా, అందుకే సైడ్కి వచ్చాము. వెళ్ళి బుడ్డిగాడికి నాకు ఎప్పుడూ పడదు, ఎగిరెగిరి కొడుతున్నాడు పువ్వులతో. ఈయన మంచి ప్రొఫెషనల్ కథక్ డాన్సర్, ఇప్పటి వరకు ఇండియన్ ఎంబసీలో చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. శ్రీ మురళీ మోహన్ గారు అని చెప్పి ఈయన ఇంకా డాన్స్ చేస్తే రెండు కళ్ళు చాలా చూడడానికి. ఇలాంటి కార్యక్రమాలని బయట దేశాల్లో లైవ్ గా చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. మాలాంటి ప్రేక్షకులందరికీ కన్నుల పండగ. ఇంకా మాటలతో చెప్పలేని సంతోషం, అసోసియేషన్ లో ఉన్న పెద్దోళ్ళందరూ కలిసి సన్మానించారు. ఇంకా ఇలాంటి కళాకారులకి ఏమిచ్చినా సరే తక్కువే. ఈ అక్క కవర్తో బోల్డెన్ కర్రలు తెచ్చారు, అందరికీ పంచుతున్నారనమాట రెండు రెండు కర్రలు. తక్కువ కాదు, చాలా మంది డాన్స్ చేయబోతున్నాము, మొత్తం 60 కర్రలు 70 కర్రలు ఉన్నట్టున్నాయి ఆ కవర్లో. చెవిలో ఏం చెప్పానా అనుకుంటున్నారా? ఏం లేదు, రెండక్క కోలాటం ఆడదామని అడుగుతున్నాను. ఈ అక్క కోలాటం ఆడరంట, మొమ్మట పడుతున్నారు. అందరూ కర్రలు పట్టుకుని రెడీ అయిపోయాము. ఇదిగోండి మన బంగారు బతుకమ్మ, ఈ బతుకమ్మను పెట్టి కోలాటం ఆడబోతున్నాం ఇప్పుడు స్టేజ్ మీద. పిల్లలందరూ మిగిలిన పువ్వులన్నీ కూడబెట్టుకొని ఆడేసుకుంటున్నారు. ఇంకా అందరం కలిసి ఫోటోలే ఫోటోలు. ఈవిడ పిల్ల బతుకమ్మను పట్టుకున్నారు. ఇండియాలో మన ఇంట్లో ఫంక్షన్లు ఎలా చేసుకుంటాం అచ్చం, ఇక్కడ కూడా అలాగే చేసుకుంటాం అనమాట. ప్రతి పండగ అవనియండి ఏదైనా సరే ఇంకా ఒక ఫంక్షన్ లాగే చేసుకుంటాం. మరి కొత్త పాత అలాంటిది ఏంటి ఉండదు, ఇంకా అందరం కలిసిపోతాము శుభ్రంగా. ఎదురుగా ఎవరో కొత్తగా వచ్చారు మన తెలుగు వాళ్ళే. అలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త వాళ్ళు అందరూ చాలా మంది పరిచయం అవుతారు. ఇంకా పండగ అంటే పండగే. నాకు ఈవిడ చీర తెగ నచ్చింది, నా లంగావని ఈవిడ చాలా బాగా నచ్చిందంట. మీరు కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా నేను వేసుకునే డ్రెస్సెస్ గురించి. ఇదైతే మౌనికా స్కౌచర్ వల్ల బొటిక్ లో చేయించాను. ఈ లెహంగా క్రషర్ జార్జెట్ మెటీరియల్ తో చేయించాను, చాలా సాఫ్ట్ గా ఈజీగా ఉంది క్యారీ చేయడానికి. పోనీ మాత్రం సింపుల్ గా జార్జెట్ లో తీసుకుని గోల్డ్ బుట్టీస్ పెట్టి ఇంకా గోల్డ్ లేస్ ఇచ్చిమని చెప్పాను అనమాట. అసలే ఎప్పటికప్పుడు ఏవో ఒక ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి థాయిలాండ్ లో. వీటితో పాటు ఈ 4 డ్రెస్సులు కూడా అక్కడే చేయించాను, ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు ఇంతకు ముందు వీడియోస్ లో మీరు. మొత్తం ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ఆన్లైన్ లోనే సెలెక్ట్ చేసుకున్నాను, నీట్ గా కస్టమైజ్ చేశారు అన్నీ. ఈ లెహంగా అయితే ప్యూర్ నెట్ బెనరస్ పట్టు బ్లౌజ్ కాంబినేషన్ తో చేయించాను. ఈ ఓనికి కట్ వర్క్ పెట్టించాను సింపుల్ గా. వీళ్ళు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవిడ మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు చూస్తే నాకు ఎంత ఇష్టం, అసలు ఎటువంటి కష్టం కూడా పోతుంది ఇలాగా. మన అసలు సిసలైన తెలంగాణ ఆడబిడ్డతో బతుకమ్మ ఆడబోతున్నాము, మామూలుగా ఉండదు అసలు. వీళ్ళు చూడండి బంతిపూలు చెల్లించుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళ పిల్లలు. అలా బాబు తబలా చాలా బాగా కొడుతున్నాడు. పట్టు చీర టిక్ పడిపోయింది గాజులకి, జాగ్రత్త తీస్తున్నారు. మేమందరం అలా ఫోటోలు తీసుకొని బతుకమ్మను పట్టుకొని ముచ్చట్లాడుకొని కిందనే ఉండిపోతున్నాం మేము. ఈలోగా ప్రెసిడెంట్ గారు వచ్చారనమాట, గబగబ స్టార్ట్ చేయండి రా, ఇంకా టైం లేదు, భోజనం టైం అయిపోతుంది. ఒక పక్కని లైన్ కట్టుకొని ఎక్కిపోతున్నారు మన వాళ్ళందరూ స్టేజ్ మీదకి. మనం కూడా చిన్న వీడియో తీసుకొని మనం కూడా వెళ్ళిపోదాము.
మనకు అసలే డాన్స్ అంత మంచిగా రాదు, ఇంక అందుకే గబగబా లోపల దూరిపోయాను అనమాట. మధ్యలోకి టెన్షన్ లో సగం సగం స్టెప్లు అయితే మర్చిపోయాను. నా ముందు ఆవిడని అడుగుతున్నాను అనమాట, గుర్తున్నాయి లేదా అని. గుంపులో గోవింద మసిపూసి మారడిగా చేసేడువే. వెనకవండి అడుగుతున్నాను ఏమైనా స్టెప్లు మర్చిపోతే గుర్తు చేయమని. ఇప్పుడు అందరం బ్యాంకాక్ సిటీలోనే ఉంటాము, కానీ అందరం ఒక దగ్గర ఉన్నాం అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాము. ఇంకా అందుకే అందరం వీడియో దాంట్లో నేర్చుకున్నాం అనమాట. చూసి నిన్న రాత్రి హాల్ డెకరేషన్ చేయడానికి వచ్చినప్పుడు కొంతమంది ప్రాక్టీస్ చేశారట, కానీ నాకు అవ్వలేదు పిల్లలతో రావడం, మిస్ అయ్యాను. నేను ఫోన్ ఇల్లి తమ్ముడికి ఇచ్చాను వీడియో తీయమని, చాలా బాగా తీస్తున్నాడు అనమాట. ఓహోహో ఇన్స్టాగ్రామ్ రీల్కి కావాలా, భలే తీస్తున్నారు. ఎవరో కాళ్ళు వీడియోలు తీవని ఫోన్లు ఇస్తామన్నమాట, అవి కానీ సరిగ్గా రాకపోతే ఇంకా రణరంగమే. ఇవి స్టార్టింగ్ స్టెప్స్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉన్నాయి, అందుకే టక్టకా చేసేస్తున్నాము. అందరూ పట్టు చీరలు లంగావాణీలు కట్టుకొని, ఇంకా మామూలుగా లేదు సంక్రాంతి దసరా అన్ని ఉత్సవాలు ఒకసారి జరుగుతున్నట్టున్నాయి. మర్చిపోయాను స్టెప్లు మర్చిపోయాను అప్పుడే. ఇంకా స్టేజ్ ఎక్కేసరికి చిన్న పిల్లలు అయిపోయాం అనమాట, స్టెప్పులు మర్చిపోయినా గుద్దీసుకొని ఎలాగోలాగా ఆడేస్తున్నాము. ఇల్లు ఇటు పక్క వాడిని ఫాలో అయిపోదాము. ఇప్పుడు లైన్లోకి వచ్చాము కొంచెం. అందరూ ఆపిస్తున్నా మనం స్టెప్లో లీనమైపోయాం బాగా. టెన్షన్కి తర్వాత ఏం చేయాలో మర్చిపోయాను, పక్క అని చూసి ఫాలో అయిపోదాం. ఈ స్టెప్పులు మాత్రం భలే ఉన్నాయి, కర్రలు టక్క టక్క మన సౌండ్లు. ఇక్కడ అంతే కర్రలు ఇచ్చారు ఆడడానికి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే ఇలా కర్రలు ఏంటి ఉండవు కదా, నేనైతే అట్ల పొలతో ఆడాను ఇంట్లోని. నేను అలాగా ఆడుతున్నట్టు కనిపిస్తున్నాను కానీ నా కళ్ళన్నీ ఆల మీద ఈల మీదే, ఎందుకంటే వాళ్ళు ఏడ్ చేస్తే అది చేసేద్దామని. ఇక్కడ కూడా మర్చిపోయాను, ఎవరినో చూసి ఫాలో అయిపోతున్నాను. అస్మాన్ పక్కన చూస్తే ఫీల్ అవుతారని అనుకున్న లైన్లో వాళ్ళని చూస్తున్నాను ఎలా చేస్తున్నారని. అల్లదు కూడా వెనక లైన్లో టీచర్ అక్కున్నారు కదా, ఆవిడని చూస్తున్నాను. ఆవిడ నుంచి లైన్ ఫస్ట్ లైన్ అనుకొని ఈ మధ్యలోకి దూరిపోయాను అనమాట, ఇదే ఫస్ట్ లైన్ అయిపోయింది. అన్ని పెద్ద స్టెప్లే కాదులండి, ఇలాంటి చిన్న చిన్న పిల్ల స్టెప్లు కూడా పెట్టారు, ఒకళ్ళు మర్చిపోతే పక్కన వాళ్ళు చూడడానికి బాగుంటుందనేమో. కోలాటం బతుకమ్మ ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఆడతారు ఇలాగే. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ టైం కదా, మళ్ళీ సంవత్సరం నుండి చితక్కోవడం అవ్వండి డ్యాన్స్. ఇల్లి స్టెప్ మాత్రం గొప్ప కామెడీ అయిపోయింది, సగానికి సగం అందరం మర్చిపోయినట్టున్నాము. ఎవరినెవరు కొట్టుకోవాలో కూడా తెలియదు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టించుకుంటున్నాము. స్టెప్పులు రాకపోతే తిన్నగా బొమ్మలా నించునిపోకుండా ఏ ఓటు చేసామని మా టీచర్ ముందే చెప్పారనమాట. ఈ పక్కన వాళ్ళు అప్పుడే వేరే స్టెప్లోకి వెళ్ళిపోయారు, ఈ ఏడ్ చేయాలా తెలియక వెనకున్న వాళ్ళని చూస్తున్నాను అనమాట. మరెందుకని వీళ్ళతో పాటు నేను కూడా ముందుకు పరిగెత్తడం స్టార్ట్ చేశాను. అన్ని స్టెప్పుల కన్నా బాగా నచ్చిన స్టెప్ ఈ ముందుకి వెనక్కి పరిగెత్తే స్టెప్పు, భలే నచ్చింది. మన వాళ్ళందరూ బయట గోల గోల చేస్తున్నారు పెద్ద పెద్ద అరుపులు కేకలతో. అమ్మాయి అలవలా చేసాము, అమ్మో సిగ్గు. కోలాటం చేసి వచ్చిన వాళ్ళందరికీ కింద గిఫ్ట్లు పంచుతున్నారు అనమాట ఈ మెట్ల దిగిన దగ్గర. అందరూ కిందకి వెళ్ళిపోతున్నామని మళ్ళీ ఒకసారి పైకి పిలిచారు, కర్రలు పట్టుకొని నించండి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం సరదాగా అని చెప్పి. వన్స్ మోర్ అని ఆట పట్టిస్తున్నారు మళ్ళీ మళ్ళీ చేయమని. అందరూ ఒకేలా చేస్తే ఏముంటుంది మజా, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తే ఆ సరదాయే వేరు. ఆ చేతిలో ఉన్న కోలాటం కర్రలు ఇస్తే కానీ గిఫ్ట్లు ఇవ్వరట, ముందు ఆ కర్రలన్నీ ఇచ్చేయండి తర్వాత సంవత్సరం ఆడుకోవడానికి బాగుంటాయని మళ్ళీ కర్రలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇల్లుగా మన గిఫ్ట్ మనకు వచ్చింది. ఇందాక కోలాటం కర్రలు ఈ అక్క దగ్గర తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ అక్కే అప్ చెప్పేద్దాము. మనకి గిఫ్ట్ వచ్చింది. ఏటుందో ఇక్కడే చూసేద్దాము, లేకపోతే నిద్రపడదు నాకు. అబ్బా బాగుంది పర్సు, పువ్వుల పర్సు పాలపెట్టి రంగులో భలే ఉంది. జిప్ కూడా బాగానే పనిచేస్తుంది, ఫ్రీగా ఫోన్ పెట్టుకోవడానికి పనికొస్తుంది బయటకు వెళ్ళినప్పుడు. అసలే ఎండలు కదా, చల్లగా ఉంటుందని చెప్పి కాటన్ కుర్తా వేసాను మనోడికి. వీడి చేతికి వాచ్ చూడండి, ఫుల్ హ్యాండ్స్ కదా వాచ్ ఎందుకురా అంటే వాచ్ పెట్టినందుకు ఒప్పుకోలేదు. వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళిపోరా ఇషాన్. ఓ తిన్నగా ఉండడు, అటు ఇటు కదులుతున్నాడు, ముడి అలవలా బిగించాను. చేస్తాడు వెళ్ళరా ఇషాను. నేను వస్తాను పదా.
అలా పిల్ల మాత్రం సికేసుకొని బలే రెడీ అయ్యింది. ఏమో ఇషాన్ గారికి అప్ చెప్పాము చెల్లిని జాగ్రత్త తీసుకెళ్ళరా అని చేయి పట్టుకొని వెళ్తున్నాడు. రామభజన చేయడానికి వెళ్తున్నాడు. ఈ రోజు సంబరానికి మెయిన్ యాంకర్స్ ఉమక్క సుహాసిని అక్క, డాన్స్ టీచర్స్ కష్టపడి వీడియోస్ చేసి పెట్టి మే ఇంట్లో ఏంటంటే ఇంకా కర్రలు ఎవరికి ఉండవు కదా, మేము అట్ల పుల్లలతో ఆడుకున్నాం అనమాట. దాంతో ప్రాక్టీస్ చేసి ఇక్కడ వచ్చి చేసాము. బాగా నేర్పించారు అనమాట మాకు. మా చెల్లెళ్ళు టీచర్ అండి. పిల్లలందరూ నడుము కట్టుకొని రెడీ అయిపోయారు. లేడేడు మనోడు రెండుపేడు ఎలాగా భలే ఉన్నారు ఒక్కొక్కరు బుట్ట బొమ్మల్లాగా. ఒక్కొక్కరు భలే గిందుతున్నారు. మన బుడ్డిగాడు మాత్రం స్టేజ్ ఎక్కితే బొమ్మలా నించునిపోతాడు అనమాట. అసలు అటు కదలడు మెదలడు. అన్ని నాన్ స్టాప్ గా అవుతున్నాయి సెలబ్రేషన్స్. ఇప్పుడైతే మన ముందుకి వికట కవి తెనాలి రామలింగయ్య గారు వస్తున్నారు. అల్లదుగోండి, ఇంకా స్టేజ్ ఎక్కుతున్నారు ఇప్పుడు పైకి. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సమ్మక్క సారక్క చెరకో చీర కట్టుకొని నగలు చూడండి ఎంత బాగా వేసుకున్నారో. కిరీటంతో పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వచ్చారు. మీరందరూ యాంకరింగ్ ట్రై చేయండి, యాంకరింగ్ ట్రై చేయండి అన్నారు కదా, మీకోసమే నేను యాంకరింగ్ ట్రై చేశాను ఫస్ట్ టైం. కొంచెం గుండె ధైర్యం చేసుకొని చూడండి. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సాంగ్ చాలా బాగుంటుంది అసలు వినడానికి చూడటానికి కూడా. మన ఫోన్ ఎందుకో సరిగ్గా సహకరించట్లేదు. మా తమ్ముడు ఉండండి, మన తమ్ముడు వీడియోస్ చాలా బాగా తీయడంలో హెల్ప్ చేశాడు. బాగా చాలా అంటే చాలా బాగా సినిమా ఎడిటింగ్ కూడా తీశారట. ఎడిటింగ్లో చాలా సరదాగా ఉంటాడు, కలిసిపోయాడు బాగా మనలో. వీడియోస్ ఫొటోస్ తీయడానికి వేరేగా పెట్టారనమాట కమ్యూనిటీ వాళ్ళు. కాకపోతే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అరిస్తమానం అడ్డుగా వెళ్తుంటే వాళ్ళు ఏమనుకుంటారని. మన బుజ్జి వినాయకుడు నిండుగా తవల వాయిస్తున్నట్టు ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది ఫ్లూట్ మ్యూజిక్, మంచిగా మనసుకి ప్రశాంతంగా ఉంది. మన వాళ్ళందరూ రిలాక్స్డ్గా వింటున్నారు. ఫుల్గా ఆకలేసేస్తుంది. బయట బంతి భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ బంతి భోజనాలు అవి ఎలా పెడతారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.